లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 400 సీట్లు అనే మంత్రాన్ని జపిస్తూ ప్రచారాన్ని ఉద్ధృతం చేసిన భాజపా విపక్షాలకు విమర్శకులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని గట్టి సంకల్పం తీసుకుంది. టికెట్లు ఇచ్చే అంశంపైన తీవ్రస్థాయి కసరత్తు చేస్తూ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తోంది. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలు ఉండగా భాజపా ఇప్పటివరకు 405 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే దాదాపు 100 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లను నిరాకరించడం గమనార్హం. గత ఎన్నికల్లో లక్షల మెజారిటీతో గెలిచిన ఎంత సీనియర్లైనా కేంద్ర మంత్రులైనా సరే వారికి వ్యతిరేకత ఉందని తెలిస్తే కమలదళం టికెట్ నిరాకరిస్తోంది. నక్కల వేట ఎంతసేపు, ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద అంటూ భారీ లక్ష్యంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఏ అవకాశాన్ని జారవిడిచేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. భాజపాకు 370, ఎన్డీఏకు 400 స్థానాలు అన్న కలను సాకారం చేసుకునే దిశలో క్షేత్రస్థాయి సామాజిక మాధ్యమాల ప్రచారం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పక్కా ప్రణాళిక రచించి అమలు చేస్తోంది. తీవ్రస్థాయి కసరత్తు చేసి అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తోంది. మోదీని మూడోసారి ప్రధాని చేసి నెహ్రూ రికార్డును సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా అధినాయకత్వం టికెట్ల విషయంలో నిర్మహమాటంగా వ్యవహరిస్తోంది. గెలుపు అవకాశాలు లేనివారిని, విజయావకాశాలు ఉన్నా వివాదాలు చుట్టుముట్టిన వారిని పక్కన పెడుతోంది. 543 స్థానాలకు గాను 405 సీట్లలో ఇప్పటికే భాజపా అభ్యర్థులను ఖరారు చేసింది. ఏకంగా 103 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించింది. వీరిలో కొందరు గత ఎన్నికల్లో 100,000 పైగా మెజార్టీతో గెలిచిన వారు కూడా ఉన్నారు. ఒకవైపు ఇండియా కూటమి నేతలు అభ్యర్థుల ఎంపికపై కిందామీదా పడుతుండగానే తొలి విడతలోనే భాజపా 195 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇందులో 33 మంది సిట్టింగ్లను దూరం పెట్టింది. 72 మందితో ప్రకటించిన రెండో జాబితాలో ఏకంగా 30 మంది సిట్టింగ్లకు మొండిచేయి చూపింది. మూడవ జాబితాలో 9, నాలుగో జాబితాలో 15 మంది అభ్యర్థులను కాషాయ పార్టీ ప్రకటించింది. మార్చి 24న 111 మందితో ప్రకటించిన 5వ జాబితాలో 37 మంది సిట్టింగ్ల టికెట్లు ఎగిరిపోయాయి. మంగళవారం 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే ఆ 3 కూడా సిట్టింగ్లను తొలగించినవే. ఇందులో కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఉన్నారు. కేంద్ర మంత్రి హర్షవర్దన్, వరుణ్ గాంధీ, ప్రజ్ఞా ఠాకూర్, వికే సింగ్, అనంత్ కుమార్ హెగ్దే, రమేష్ పోబ్రియాల్ నిషాంక్, అశ్విని చౌబే, ప్రతాప్ సింహ వంటి సీనియర్లు ప్రముఖులు ఉన్నారు. ఇందులో హర్షవర్దన్ అయితే నిరాశతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 100,000 నుంచి 600,000 దాకా మెజార్టీ సాధించిన 39 మంది అభ్యర్థులను భాజపా మార్చింది. ఇందులో కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్, జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోస్ ఉన్నారు. గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీలో భారీ మెజార్టీలు దక్కాయి. ఒక్క మధ్యప్రదేశ్లో మినహాయించి మిగిలిన 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ 100% సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు అదే పంథాను కొనసాగించేందుకు అభ్యర్థులను మార్చి పార్టీ క్యాడర్ను క్రియాశీలకంగా ఉంచే ప్రయత్నం చేసింది. గత ఎన్నికల్లో 2 అత్యధిక మెజార్టీతో గెలుపొందిన హర్యానాలోని కర్నాల్ ఎంపీ సంజయ్ భాటియాను పక్కన పెట్టి అక్కడ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ను రంగంలోకి దింపింది. ఉత్తర కన్నడ లోక్సభ స్థానం నుంచి 6 గెలుపొంది. గత ఎన్నికల్లో కర్ణాటకలోనే అత్యధికంగా 4.79 లక్షల మెజార్టీ సాధించిన అనంత్ కుమార్ హెగ్దే రాజ్యాంగాన్ని మారుస్తామని వ్యాఖ్యలు చేసి టికెట్ పోగొట్టుకున్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో 9 మంది సిట్టింగ్లను ఇంటికి పంపింది. ఇందులో మోదీ ప్రాతినిధ్యం వహించిన వడోదర ఎంపీ రంజనాబెన్ భట్ కూడా ఉన్నారు. ఆమెకు పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో స్థానం కల్పించినప్పటికీ తర్వాత ఆస్ట్రేలియాలో హోటళ్లు ఉన్నాయని ఆరోపణలు చుట్టుముట్టడంతో పక్కన పెట్టింది. ప్రజ్ఞా సింగ్, రమేష్ బిదురి, పర్వేష్ సాహిబ్ సింగ్ వంటి ఎంపీలు నాథురాం గాడ్సేపై ప్రశంసలు, మైనార్టీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై టికెట్లు కొంతమంది సిట్టింగ్లను అసెంబ్లీలకు పంపడంతో వారికి ఈసారి లోక్సభ అభ్యర్థిత్వం ఇవ్వాల్సిన అవసరం పార్టీకి రాలేదు.
రాజస్థాన్ కు చెందిన దియా కుమారి రాజ్యవర్ధన్ సింగ్ బాబా బాలక్నాథ్ మధ్యప్రదేశ్ నుంచి ప్రక్లాద్ పటేల్ రాకేష్ సింగ్ ఇలాంటి వారు ఈ జాబితాలో ఉన్నారు ఈ లెక్కన ఇప్పటికే మూడో వంతుకు పైగా అంటే 34% మంది సిట్టింగ్లకు టికెట్లు దక్కలేదు ఇంకా 138 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది అందులో ఎంతమంది టికెట్లు గల్లంతవుతాయన్న ఆసక్తి నెలకొంది 2019 లో కూడా 282 మంది సిట్టింగుల్లో భాజపా 119 మందికి టికెట్లు ఇవ్వలేదు అంటే 42% మందిని మార్చేసింది అలా చేసి ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించామని భాజపా అధినాయకత్వం యోచిస్తుందని అందుకే ఇప్పుడు అదే వ్యూహాన్ని అనుసరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు దేశంలో అత్యధికంగా 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో భాజపా 63 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది మొత్తం 62 మంది ఇక్కడ భాజపా సిట్టింగులు ఉండగా 51 మందిని మళ్లీ రంగంలోకి దించింది 9 మంది సిట్టింగుల టికెట్లు గల్లంతయ్యాయి మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్కు ఈసారి టికెట్ వస్తుందా రాదా అన్న అంశంపై ఆసక్తి ఉంది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్గంజ్ నియోజకవర్గానికి ఇంకా భాజపా అభ్యర్థిని ఖరారు చేయలేదు బ్రిజ్భూషణ్ 5 నుంచి 6 నియోజకవర్గాల్లో రాజకీయాలను ప్రభావితం చేయగలరని విశ్లేషకులు చెబుతున్నారు అది పరిగణలోకి తీసుకుంటే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు ఆయనకు టికెట్ ఇస్తే పశ్చిమ యూపీ హర్యానాలోని జాట్లలో భాజపాపై అసహనం వెల్లువెత్తుతుందన్న అనుమానాలు ఉన్నాయి